ప్రభునందు ప్రియులరా, గతించిన వారమంతా కాపాడి దేవుడు మరలా ఈ పునరుద్ధరణ దినములో ఆయన సన్నిధిలో మనల్ని ఉంచారు. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు అటు ఇటు తిరగద్దు, అలారి చేయొద్దు, చెద్దగా వినండి వాక్యాన్ని. మనందరం కలిసి దేవుని వాక్యం జ్ఞానం చేసుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 5 మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ గొప్ప కార్యములను బట్టి వందనాలు. వాక్యము మీద తండ్రి మాట్లాడేవారు మీరు కాదు, పరిశుద్ధాత్ముడని చదివించిన దేవ, దయచేసి నీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మీరు మాట్లాడండి. సమస్తమైనటువంటి త్రేక శక్తుల్ని బంధించండి, గొప్ప అద్భుతము చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా. యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనం చదివితే, అయితే ఆయనను యేసు అని గుర్తుపట్టలేదు. ఆయనను యేసు అని ఏం చేయలేదు, గుర్తుపట్టలేదు. అయినప్పటికీ ఆయన అంటున్నాడు, పిల్లలారా మీ దగ్గర ఏముంది అని అడిగాడు. యేసు అని వారు గుర్తుపట్టలేదు, కానీ యేసయ్యకు మాత్రం వారు గుర్తున్నారు లేదా? ఈ చదవబడిన లేఖన భాగంలో జరిగినటువంటి సందర్భం ఎప్పుడైతేనంటే, ఆయన చిలువేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఉన్నారు భూమి మీద. అప్పుడు జరిగిన విషయం ఇది. ఆ 40 దినాలు భూమి మీద మరలా ఉన్నప్పుడు వీరిని కలవడం ఎందుకు కలిశాడంటే, యేసు ప్రభు చనిపోయాడు, ఆయన లేడు అనుకుంటున్న వీరికి నేను ఉన్నానని రుజువు చేసుకోవడానికే కలిశాడు. అయితే యేసు అని గుర్తు ఎరగకుండా ఉన్నప్పటికీ యేసు ప్రభు యొక్క మాటకు వారు లోబడ్డారు. ఇది మరీ విచిత్రం కాదు. యేసు అని గుర్తు ఎదిగి మాటకు లోబడడం వేరు, పాస్టర్ గారిని తిరిగి గ్రహించి లోబడడం వేరు. గ్రహించకుండా లోబడడంలో కారణం ఏంటంటే, యేసు ప్రభు శిష్యులకు ఉన్నటువంటి వారి హృదయంలో ఉన్న గొప్ప దాతృత్వం కలిగినటువంటి పరిస్థితి. వారి హృదయం ఎంతగా ఉందంటే, ఎవరు చెప్పినా ఎవరు మాట్లాడిన వినే స్వభావం వారికి ఉంది కనుక. స్తోత్రం, హల్లెలూయా. ఎవరో దారంటపోయేటువంటి ఒక ఎత్తు వచ్చి మీరు కుడి పక్కన వల వేయండి అంటే, రాత్రంతా మేము వల వేసాము, ఒక చేప కూడా పడవలేదు, ఇప్పుడు ఇంకెందుకు వల వేయడం అనే మాట వారు అంటలేదు. ఏమంటున్నారు, అయినా వేశారు. అలా వేయడానికి కారణం ఏంటంటే, వారు ఆ వ్యక్తిలోనూ కూడా యేసు ప్రభు యొక్క మాట ఎంతగా తీసుకుంటారో, గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ మాటను అంతగానే తీసుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక విషయాన్ని మనం గమనించాలి. కొన్నిసార్లు మనం క్రైస్తవ సంఘమును, సంఘం వెలుపల ఉన్న ఇతరుల గురించి మనం జ్ఞానం చేస్తే, వాళ్ళు ఒక్కోసారి ప్రతి వ్యక్తిలోనూ కూడా దేవుడు ఉన్నాడు అనే సిద్ధాంతం వాళ్ళు ఎక్కువ పాటిస్తారు. అందుకే చూడండి, కొంతమంది వాళ్ళ దేవుడు ప్రేరణ పెట్టి ఎదటిన్న వ్యక్తిని సంబోధిస్తారు. అలా సంబోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు అండి. ఎక్కువగా ఈ సాయిబాబా భక్తులు అనుకోండి, లేకపోతే రాధాస్వామి భక్తులు అనుకోండి,
వాళ్ళు ఏం చేస్తారు? ఎదరు వ్యక్తి కనపడబోదరికి వాళ్ళ దేవుడు పేరుని పెట్టి వాళ్ళు పిలుస్తారు. అంటే అర్థమేంటి తెలిసిన, వాళ్ళ నుంచి వాళ్ళ దేవుడిని చూస్తున్నామని అర్థం. కొంతమంది ఆ మాట అయితే పలికేస్తారు, కానీ ఆ మాట యొక్క భావము, దాని అంతర్భావము తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ అందరూ అంటున్నారని ననివాళ్ళు ఉంటారు. ఎందుకు అంటున్నారో తెలియదు, కానీ అన్నం ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటంటే, ఆ వ్యక్తులను కూడా వాళ్ళ దేవుడు కనపడుతున్నాడని అర్థం. దేవుని స్తోత్రం. అయితే వాళ్ళ గ్రంథాల్లో ఉందో లేదో తెలియదు, కానీ బైబిల్లో మాత్రం ఈ భాగాన్ని నేను బహు తేటగా చూశాను. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి యేసుప్రభు వారు సింహాసనం మీద కూర్చున్నారు. ఎడమ పక్కన ఎవరున్నారు? మేకలు ఉన్నాయి. కుడి పక్కన ఎవరున్నారు? గొర్రెలు ఉన్నాయి. గొర్రెలనేమో నీతిమంతులను పరలోకానికి వెళ్ళేవారుగా గుర్తించే, మేకలనేమో నరకానికి వెళ్ళిపోయేవారుగా గుర్తించి చెప్పబడింది. కుడివైపు ఉన్న వారులారా అని పిలిచి, మీరు నాకు భోజనం పెట్టారు. ఏం పెట్టారు? భోజనం పెట్టారు. వస్త్రాలు లేకపోతే నాకేం చేశారు? ఇచ్చారు. రోగినై ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించడానికి నాకు వచ్చి పలకరించి వెళ్ళారు. శరశాలలో ఉన్నప్పుడు నాకు ఇన్ని ఉపకారాలు మీరు చేశారు, కాబట్టి మీరు నా తండ్రి చేత సిద్ధపరచబడిన పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించండి అన్నాడు. అర్థమైంది. అప్పుడు కుడివైపు ఉన్నవారు అన్నారు, ప్రభా ఇవన్నీ ఎప్పుడు మేము చేసాం? చేసినట్టు మాకేం గుర్తులేదే. అంటే యేసుప్రభు చెప్తున్నాడు, నా పేరట మీరు ఎవరు చేశారు? పేదలైన వారికి, దిక్కుమాలిన వారికి, దరిద్రులకి మీరు చేశారు కదా. వారు చేసేట్టు చేశారు కాబట్టి ఆ ఎవరికి చేసినట్టు చెప్పండి? నాకు చేసినట్లే. దేవుని స్తోత్రం. అంటే ఒక రోగి మన ముందు కనపడుతున్నాడు అనుకోండి, ఆ రోగికి పరిచర్య చేస్తున్నామంటే అర్థం ఏంటంటే, ఆ రోగి పేరు ఏదో అప్పారావు సుబ్బారావు ఉంటాడు, కానీ ఆ రోగికి పరిచర్య చేస్తుంటే ఎవరో చేసినట్టు. అండ్ దేవుడు ఆ రోగి పరిస్థితుల్లో కనపడుతున్నాడు. ఒక ఆకలికి ఉన్నవాడు ఉన్నాడు, ఆ వ్యక్తికి భోజనం అవసరం. భోజనం పెడుతున్నాం అనుకోండి, ఎవరు చేస్తున్నట్టు? యేసుప్రభు అక్కడ కనపడుతున్నాడు. ఎవరిలోంచి? ఆ రోగులోంచి. ఈ సిద్ధాంతాన్ని వాళ్ళు బాగా హైలైట్ చేసి, వాళ్ళ దేవుని పేరును బట్టి కాపాడే వ్యక్తులలో ఏం చేస్తారు? చెట్టుని కూడా పిలుస్తారు తెలుసా? చెట్టుని కాపాడ కుక్కని, ప్రతి జీవులోనినంట వాళ్ళ దేవుడు ఉన్నాడంట. ఉన్నాడా? అలా చెప్తారు. దేవుని స్తోత్రం. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ వ్యక్తిలోనికి ఎక్కడ చూసినా తన కళ్ళ ముందు కనపడేది ఆయన నామస్మరణ అని అర్థం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏసై ఉన్నాడా? ఉన్నాడు. అంటే మనం ఏమనుకుంటున్నామంటే, యేసుప్రభువారు మన మధ్యలో ఉన్నాడు, ఆత్మస్వరూపుడు ఉన్నాడు. ఆ దేవుడే మనకు కావాలి. కనపడుతున్న మనుషులు మనకొద్దు, ఎవరో మనకు అవసరం లేదు అనేది చాలామందిలో ఉన్నటువంటి ఒక తప్పుడు అభిప్రాయం. స్వయంగా యేసుప్రభువు చెప్తున్నాడు, నేను రోగినై ఉన్నప్పుడు మీరు వచ్చారు, నేను ఆకలి ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? భోజనం పెట్టారు. సరసాల్లో ఉన్నప్పుడు కూడా మీరు నన్ను వచ్చి విడిపించారు. ఇలాగ మీరు చేసిన ఉపకారాలన్నీ నాకు చేశారు, మనం ఆయనకి చేయలేం. ఎవరు చేస్తున్నాం? మన కనపడుతున్నటువంటి మనుషులకు మనం చేస్తే. ఏమండి, ఒక సిద్ధాంతం ఉంది, మానవ సేవనంట. మాధవుడు అనగానే దేవుడు, మానవుడు అనగానే మనుషుడు. అంటే ఆ మనుషుల్లోంచి ఏం చూడాలి? దేవుని చూడు. దేవుని చూసామనుకోండి, ఆ మనిషి మనకు మరుగు అవుతాడు.
ఆ మనిషిని చూసామనుకోండి, అతను ఎప్పుడు తిట్టాడో, ఎప్పుడు మన మీద తుమ్మాడో, ఎప్పుడు మన మీద ఆశీర్వపడ్డాడో, ఎప్పుడు మన మీద వ్యతిరేకంగా ఉన్నాడో, ఇవన్నీ మనకు కనపడతాయి. హల్లెలూయా. అయితే నిజమైన క్రైస్తవుడు ప్రతి వ్యక్తిలో నుంచి తన యేసు ప్రభువుకు చేస్తున్న సేవను చూస్తాడు. నేను ఎవరు చేస్తున్నానంటే యేసయ్యకి చేస్తున్నాను, ఈ మనిషికి కాదు. నేను చేసే సేవ ఎవరికి? యేసయ్యకి. ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ రోగి అనే రూపంతో ఆయన నా ముందుకు వచ్చాడు చూడు, ఇది గొప్ప భాగ్యం అని ఎంచుకున్న వానికి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి. అలాంటి వ్యక్తి ఎవరైనా ఏదైనా మాట చెప్పినప్పుడు వినాలనేటువంటి స్వభావం ఎత్తుకుంటుంది. స్తోత్రం. నేను ఎన్ని ఎందుకు చెప్తానంటే, గుర్తు తెలియలేనిటువంటి వ్యక్తి ఎప్పుడొచ్చాడు? యేసు ప్రభు ఎప్పుడైనా మాట్లాడితే అన్ని పరిస్థితులు చక్రంగా ఉన్నప్పుడు వచ్చి చెప్పడం, అదేదో సాయంకాలం వచ్చి పిల్లలారా వల కుడి పక్కన వేయండి అని అనలేదు. ఎప్పుడన్నాడు? రాత్రంతా చేపలు పట్టారు, పట్టారు, చాలా రకాల ప్రయత్నాలు చేశారు, వారు కలిగిన అనుభవాలన్నీ ఉపయోగించారు. వాళ్ళకు ఉన్నటువంటి చేపలు పడేటువంటి గాలిపోటు ఉంటుంది ఈ సమయంలో ఎలా పడతాయని. వాళ్ళు ఎలా చేస్తే వల పడతాయో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తే ఏమీ పడలేదు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు చెప్పండి? ఏమీ లేవంట. అయ్యా భోజనానికి ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళు అంటున్నారు, మా యొద్ద ఏమీ లేవననిరి. ఉందాం అక్కడ, మా యొద్ద ఏమీ లేవని అన్నారు వాళ్ళు. ఏమీ లేవని అనిన తర్వాత అంటున్నాడు, కుడి పక్కన వల వేయండి, చేపలు పడతాయి. సూర్యోదయం చేపలు పడవు, రాత్రులు చేపలు పడతాయి, తెల్లవారుజామున చేపలు పడతాయి. సూర్యోదయం అయిపోయిన తర్వాత ఈ వేటగాళ్ళందరూ చేపలు వేటగాళ్ళందరూ ఎక్కడికి వచ్చేయాలనుకుంటారు? ఇంటికి వచ్చేయాలనుకుంటారు. ఎందుకంటే సముద్రం సూర్యోదయం రాబోదడికి కోట వస్తుంది, అవునా? బయటికి నీరు అలా అంచుల వరకు వస్తుంది. ఆ సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చేస్తారు. చేపలన్నీ తెచ్చేది ఎప్పుడంటే తెల్లవారిపోతుంది అనుభవడికి వాళ్ళు దరికి తీసుకొస్తారు. ఇంచుమించు 8-6 గంటల అవ్వదడికి చేపలు ఎక్కడికి వచ్చేస్తాయి? బజార్లోకి వచ్చేస్తాయో రావా వచ్చేస్తాయి. అంటే వాళ్ళు చేపలు ఎప్పుడు లాగుతారంటే తెల్లవారు అయిపోతున్న రోజుకి వచ్చేస్తారు. కానీ వీళ్ళు ఆట ప్రారంభించింది ఎప్పుడు ఏంటి? ఎప్పుడైతే వెనక్కి వచ్చేస్తారో, ఎప్పుడైతే పడవో, ఎప్పుడైతే సాధ్యంగా సమయం ఉంటుందో అప్పుడే మరలా వేయండి. వేయండి అన్నవాడు సామాన్యుడు కాదు, చేపలకు ఆజ్ఞాపించాడు. చేపలకు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. పట్ట జాలైన చేపలతో ఆ వలలు నిండిపోయాయి. హల్లెలూయా. మీ దగ్గర ఏముంది అంటే ఏమీ లేదు. ఏమీ లేదు అన్నప్పుడు ఏంటి, ఆయన ఒక అద్భుతం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి సందర్భాలు బైబిల్లో చాలాసార్లు ఉన్నాయి. వాళ్ళకందరికీ భోజనం పెట్టడానికి మీ యొద్ద ఏమున్నాయి? ఏమీ లేవు. ఏమీ లేవు కానీ భోజనం పెట్టండి. ఏమీ లేవు అన్నప్పుడు ఆయన మాట చలవిస్తాడు. ఏమీ మాత్రం ఏమాత్రం మాట వినడానికి ఓపిక లేనప్పుడు అంటాడు, ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. 38 సంవత్సరాలు పడుకున్నాడంట, లేవలేకపోతున్నాడంట, నడవలేకపోతున్నాడంట. ఏమండి అంటున్నాడు, దేవదూత నీళ్లు కలిపినంతలో నేను దిగాలనుకుంటే నాకంటే ముందు ఏం చేస్తున్నాడు? ఎవరు ఒకరు దిగిపోతున్నారు. నేను నడవలేకపోతున్నాను, నాకంటే ముందు ఇంకొకరు దిగిపోతున్నాడు, అందుకే నేను 38 సంవత్సరాలు పాటు ఇక్కడ పడి ఉన్నాను అంటుంటే దానికి రివర్స్లో, దానికి వ్యతిరేకంగా నువ్వు లేచినాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? నువ్వు లేచినాడు. యేసు మాటల్లో ఉన్న ఆ విశ్వాసం చూడండి. ఏంటి యేసు మాటల్లో ఉన్నటువంటి ఆ గొప్పతనం చూడండి. మా దగ్గర ఏమీ లేవంటే అంటున్నాడు, మీరు భోజనం పెట్టండి. ఏమీ లేవంటే ఏం చేయాలి? భోజనం పెట్టాలి. ఏమీ లేవు కానీ భోజనం పెట్టండి.
ఎందుకంటే ఏమీ లేవు కానీ అన్ని కలిగినేసే వాళ్ళ మధ్యన ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఏమీ లేవు కానీ ఏమున్నాడు? అన్ని కలిగిన ఏసై ఉన్నాడు. ఏసైలు ఏమన్నా చెప్పండి? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనలో గుప్తంగా ఉన్నాయి. ఆయనలో ఒక చోట ఉన్నాయి. గుప్తం అంటే అర్థం ఏంటి? ఆయన చోట కూర్చబడి ఉన్నాయి అన్ని. గుప్తం అంటే గుత్తు అని అంటాం. యాపిల్స్ కాయలు గుత్తు అంటామా? దాక్షపళ్ళు గుత్తు అంటాం. అంటే ఏంటి? అనేక కాయలు సముదాయంగా ఒక చోట ఉన్నదాన్ని గుత్తు అంటారు. అవునా? ఇంకా గుత్తులు అనేది ఏంటంటారు? ఏదైతే అన్నీ కలిసి ఒక చోట ఉంటాయో దాక్ష పళ్ళు గుత్తు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చదవబడినటువంటి భాగంలో చూస్తే యేసులు అన్ని గుత్తమై ఉన్నాయి. జ్ఞానం ఉంది ఆయనలో, ఇంకేముంది? బలం ఉంది, అన్ని శౌర్యం ఉంది, ధనం ఉంది, పరిపాలన వస్తుంది, అన్నీ ఆయనలో ఉన్నాయి. కాబట్టి నా పిల్లలారా, ఏమీ లేదని అంటున్నారు కదా, మీరు భోజనం పెట్టండి. భోజనం పెట్టడానికి ముందు ఏం చేస్తారంటే లైన్గా కూర్చోబెడతారు. ఒక్కొక్క బంతిలోనంటే ఎంతమంది ఉండాలి? 50 మందిని కూర్చోబెట్టండి. ఎంతమందిని? 50 మందిని ఒక్కొక్క లైన్లో కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టండి. ఎందుకంటే కౌంట్ బాగా అవుతుంది అన్నమాట. ఎవరైనా లెక్క పెట్టాలనుకోండి, ముందు ఏం చేయాలి? డబ్బులు లెక్క పెట్టాలనుకోండి, ముందు ఏం చేస్తారు? 5,000, 10,000 ఒక కట్ట కడితే టక్టక్క లెక్క అయిపోతుంది. అవునా? అలాగే 50 మంది ఒక లైన్ ఉన్నారనుకోండి, ఈజీగా లెక్కెట్టచ్చు. కౌంట్ చేయడం బాగుంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే 50 మందిని కూర్చోబెట్టండి. కూర్చోబెట్టమని అనే ముందు భోజనం లేదు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూర్చోబెట్టిన తర్వాత భోజనం భోజనం చిత్తపరిచక కూర్చోబెడతామా పెళ్ళికి? భోజనం ఎప్పుడు చిత్తపరుస్తాము? తెల్లవారుజామున రాత్రి అంతాను మధ్యాహ్నం భోజనం అయితే ఆ తర్వాత భోజనాన్ని కూర్చోబెడతాం. కానీ ఇక్కడ రివర్స్ ఏ తెలిసిన, భోజనాన్ని కూర్చోబెట్టాక ఆ రొట్టెలు పట్టుకుని ఆస్వాదించి ఇస్తే తిని మిగిలిన ముక్కలు 12 గంటలకు ఎత్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలు ఎలా ఉంటాయనంటే ఆశ్చర్యమైన కార్యాలను ఆయన చేయగలను దేవుడు. అందుకని ఆయన పేరు ఏంటి చెప్పండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి, బలవంతుడుగు దేవుడు అని ఆయనకు పేర్లున్నాయి. ఆయన పేరుకి తగినట్టుగానే ఆయన బలమైన కార్యాలను మన జీవితాల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దగ్గర లేదా కదా, లేదన్న సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ పిల్లల్ని దగ్గరలో ఉంచుకున్నామా? చేతుల పైకి దేవుడు. హల్లెలూయా. లేదనే సమయంలో మీరే భోజనం పెట్టండి. నడవలేకపోతున్నాను అన్నప్పుడు నీవే లేచినాడు ఏంటి? కోర్సు చేయగలవాడంటే ఎప్పుడు చేయి చాపలేడంట. చేయి చాపలేడు కాబట్టి ఆడు చేయమన్నారు, కోర్చ చేయన్నారు. రివర్స్గా అంటున్నాడు, నీ చెయ్యి చాపు. వాడు చేయి చాపలేడు కానీ ఈయనేమంటున్నాడు? నీ చేయి చాపు. ఆయన మాట ఏంటి? ప్రకృతికి విరుద్ధంగా ఉంటుంది. లోక సంబంధమైన మనుషునికి అది విరోధంగా ఉంటుంది. కానీ దేవుని మాట, ఆయన మాట ఎంత ఎంత విరోధంగా ఉంటుందంటే, నేను నడవలేకపోతున్నానంటే లేచి నడవమంటేటి, అసలు నేను దగ్గరుకుంటూ కూడా ఆ నీటిలో దూకలేకపోతున్నానంటుంటే మళ్ళీ నాకు బరువు అప్ప చెప్తావు ఏంటి ప్రభా? పరుపు మోసుకోవాలా? ఏం మోసుకోవాలి? పరుపు నువ్వు ఎత్తుకుని, నీవే ఎత్తుకుని, ఇంకొకరి చేత ఎత్తించి కాదు. రోజు ఇంకొకరు ఎత్తుతున్నారు, వాళ్ళు ఇసుక్కుంటూ ఇసుక్కుంటూ ఎత్తుతున్నారు. కానీ ఈవేళ ఏం చేయాలి నువ్వు? నీ పరుపు నీవే ఎత్తుకుని, నీ నడుము నీవే బిగించుకుని, నీ శక్తిని నీవే సంపాదించుకుని లేచినాడు అంటున్నాడు. హల్లెలూయా. తన జీవితంలో 38 సంవత్సరాలు బట్టి సాధ్యం కాని పని ఏమైపోయింది? అప్పుడే సాధ్యమైంది. దేవుని స్తోత్రం కలిగా. హల్లెలూయా. నా దగ్గర లేదు, నాకు బలం చాలదు, నేను అయిపోయాను,
నా దగ్గర ఏమీ లేదు అని అనుకుంటున్నా, నీ దగ్గర నుంచి అయినా సామర్థ్యాన్ని పెంచుతాడు. హల్లెలూయా. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే దేవుడు. సారమ్మంటుంది, నేను పిల్లల్ని కనలేను, 9 నెలలు ఇసాకును మోయలేను, మోస్తే మోసానేమో కానీ ఆ ఇసాక్కి నేను మరలా పాలు ఇవ్వలేను, ఇది నాకు సాధ్యము కాదు అంటుంటే ఆయన అంటాడు, నీవే పాలిస్తావు, నీవే కంటావు. మీదటికి అబ్రహామా నీ భార్య అయిన సారా గర్భవతి. ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నాడు తెలిసిన, మీదటికి అబ్రహామా నీ కుమారి కంటావని అంటే మళ్ళీ ఇంకొక ఆగరిని ఎత్తుకుంటారు లా తెలు. అవునా? అప్పటికే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత కుమారుడు పుట్టలేదని మళ్ళీ ఏం చేశారు వీళ్ళు? ఒక ఆగరిని ఎత్తుకున్నారు. ఆగరితో అబ్రహాం పోయాడు, కుమారుని కన్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందనే సారా కుమారుని కంటుంది, గర్భమ్మను కంటుంది, పాలిస్తుంది. లేదు అన్నప్పుడు ఉన్నవాటిగా చేయగలిగిన దేవుడు, లేని వాటిని ఏం చేస్తారు చెప్పండి, ఆయన ఉన్నవాటిగా చేయగలిగిన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. అలాంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అలాంటి అద్భుతం మన జీవితంలో కలగాలంటే మన ఎదుటి కనపడుతున్న వ్యక్తిని, అతనిలో దేవుడిని చూడాలి. నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను, ఎండవేళ సింధూరవనం దగ్గర అబ్రహాం ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయము సింధూరవనంలో దగ్గర అబ్రహాం నివాసం చేస్తున్నాడు. గుడారం వేసుకుని సారం ఉంది అక్కడ. గుడారం దగ్గర అబ్రహాము గుడారంలోంచి బయటకు వచ్చాడు. వచ్చి ఎంత దూరం వెళ్తున్నాడంటే, దయచేసి గమనించండి, గుడారంలో నుంచి అబ్రహాం పరిగెత్తుకుని వచ్చి దూరం నుండి వస్తున్న 3 మనుషులను చూశాడు. ఏండి, ఆదికాండం 18వ అధ్యాయంలో చూసారా, 3 మనుషులు కనపడ్డారు గుడారపు అక్కడికి రాబోదడికి. వారు మొక్కటి మీద ఈయన యెహోవా దేవుడు, ఆయన ముఖం మీద ఈయన యేసయ్య, ముఖం మీద ఈయన పరిశుద్ధాత్మ దేవుడు అని రాసి ఉందా? లేదండి. ఎవరో 3 మనుషులు ఉన్నారు. ఆ 3 మనుషులు ఎదుర్కొంటా నిలబడితే ఆయన పరిగెత్తుకుని వెళ్ళి సాష్టాంగ నమస్కారం పెట్టి, అయ్యా ఇంతకే కదా వచ్చారు, కొద్ది భోజనం సిద్ధపరుస్తానని చెప్పాడు. ఆ భోజనం ఎలా సిద్ధపరుస్తున్నాడు చెప్పండి? ఎంతో ఆసక్తితో. ఎంతోమంది పనివారు ఉంటుండగా అతనే పరిగెత్తుకుని వెళ్ళి దూడను సిద్ధపరిచి అతనే తీసుకెళ్ళి పిండిని సారంకిచ్చి ఇంత ఆతృత చేస్తున్నాడు. అంటే ఆ 3 మనుషుల్లో నుంచి ఎవరిని చూస్తున్నాడు? అబ్రహాము దేవుని చూస్తున్నాడు. ఒక సేవకుని భోజనం పెట్టేటప్పుడు ఎవరికి పెట్టినట్టు? దేవునికి పెట్టినంత ఆతృత మనలో ఉండాలి. మనలో కలిగిన ఆతృతను దేవుడు చూస్తాడు. అక్కడ ఆహారం రుచిగా ఉందా లేకపోతే బాగుందా లేదని కాదు. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను, తరచుగా వెళ్తుంటారు. ఆ అక్క పుల్లేదు, ప్రభును నిద్రించింది. కానీ ఆమె నేనంటే చాలా ప్రేమ. నేను వెళ్ళిన దగ్గర నుంచి బైబిల్ పట్టుకుని నన్ను అలా కుర్చీలో కూర్చోబెట్టి నా కాళ్ళ దగ్గర కూర్చొని అలాగ అడుగుతూ ఉంటుంది. ఆవిడకి ఎన్ని ప్రశ్నలు వస్తుండేయో నేను వెళ్ళినప్పుడల్లా. అయితే ఒక రోజున నేను వెళ్ళాను. మొదట వెళ్ళి పొయ్యి మీద పెట్టింది, కోడిగుడ్డు ఉక్కురు చేస్తుంది, ఫస్ట్ ఒకసారి చెంచా ఉప్పేసింది, మళ్ళీ నాతో మాట్లాడుతూ మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఇంకో చెంచా వేసింది, మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ మర్చిపోయి ఇంకో చెంచా వేసింది. మొత్తం దాని నిండా ఏమో తెలిసిన ఉప్పే. అయితే నేను భోజనం పెట్టింది, నాతో భోజనం పెట్టింది, కళ్ళ చెప్పేస్తుంది, దర్శనాలు చెప్పేస్తుంది, మాట్లాడేస్తుంది, అన్నీ అయిపోతున్నాయి. సరే అక్క నువ్వు తినంటే నువ్వు తినేసి తింటాను తమ్ముడు అని చెప్పేసి నేను తినేశాను. అంటే నేను ఎంత కష్టపడానంటే ఆమె కళ్ళల్లో ఉన్నటువంటి ప్రేమ, ఆమె నాయత చూపుతున్న ఆప్రయతను బట్టి అంత ఉప్పును గట్టిగా కలుపుకున్నాను. ఏ తమ్ముడు కూర తక్కువ వేసుకుంటున్నట్టు ఎక్కువ వేసుకుంటే అక్క ఎక్కువ వేద్దక్క తక్కువ తింటానని చెప్పేసేసాన్ని గట్టిగా కలిపేసుకుని, ఎందుకంటే ఉప్పు ఎక్కువ ఉంది కదా గట్టిగా కలిపేసుకుని గవ్వడితో పెరిగేసుకుని తిన్నారు. ఈ లోగా వెళ్ళి పొయ్యి దగ్గరికి వెళ్ళి ఆవిడ వంతొచ్చింది స్తోత్రం. వంతొచ్చి టక్కన వేసుకుని వచ్చి ముద్ద నోట్లు పెట్టుకుని వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతూ మన నోట్లో ముద్దెట్టుకుంది. హై బాబా ఎంత పని చేశాను నేను అంటుంది. లేదక్క దీ ప్రామిక అయిపోయి ఇన్నిసార్లు ఉప్పేసావు, దేవుని స్తోత్రం. ఒక సేవకుని మీద నీకున్న ప్రేమ ఆ ఉప్పు రూపంలో కనపడిందంటే అది ఎంత రుచిగా ఉందని కాదు, నువ్వు మాట్లాడుతున్నావు వెళ్తున్నావు వేసేస్తున్నావు అంతే తప్ప నీకు దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తితో చేసావు కాబట్టి ఆ భోజనం చాలా రుచిగానే ఉన్నది.
ఎందుకంటే నువ్వు పెట్టినటువంటి భోజనం ఎంత మంచిగా ఉందని కాదు, నీలో ఉన్న ఆతృత కనపడుతుంది. అబ్రహాం పరిగెట్టాడు ఎక్కడికి, గుడారు పోగడికి. ఏమండి వాళ్ళ ఇంటికి వెళ్ళబోదుడికి ఫస్ట్లో ఆ లాయన్ గారు అసలు ఇసుకునేవాడు. కొన్ని రోజులు అయిన తర్వాత నీ తమ్ముడు వచ్చి వాళ్ళ తమ్ముళ్ళు చూరు కాదు వాళ్ళ ఇంటికి దేవుడు నమ్ముకున్నాక, ఆవిడ తెలకల నుంచి రచింపబడ్డారు. ఆమె లక్ష్మి ఆవిడ పేరు, సూర్యనపురం ఉండేది. నేను అప్పుడు సైకిల్ మీద వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ఎల్లగానే అన్ని పక్కన పరిచేసేసి ఆయన కూడా వెళ్ళి కూర తెచ్చి పెట్టేవాడు బజార్కి వెళ్ళి. అయితే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఒక వ్యక్తికి ఆ ప్రేమ చూపినప్పుడు, ఆతృత చూపినప్పుడు ఆ వ్యక్తుల నుంచి ఎవరు కనిపిస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోగి చూసినప్పుడు ఏదో భోజనం పెట్టాలని చెప్పేసి ఇత్తుకుంటూ పెట్టకూడదు. ఎలా చేయాలి? యేసు ప్రభు చేస్తున్నాం సేవ మనం. ఆ దాతృత్వం ఉన్నప్పుడు ఏమండి అలా చేసింది కాబట్టి ఎవరో ముక్కు ముఖం తెలియని కుష్టి రోగిని తీసుకొచ్చి వాళ్ళ బామ్మర్తె, వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముడా, వాళ్ళ చెల్ల ముఖం నిండా పురుగులు, చేతికి చేతుల్లో గాయాల నుంచి పురుగులు, ఆ ఒళ్ళంతా వికారం ఉంటుంది. వాళ్ళు తీసుకొచ్చి కవ్వుకొట్ట చేర్చుకొని గాయాలన్నీ కడిగింది కదా మదర్ తీరేష్ గారు. ఆ తల్లి ఎందుకు చేసింది అలాగా అంటే, ఆ వ్యక్తుల్లో ఎవరు చూస్తుంది? దేవుడిని చూస్తుంది. స్తోత్రం. మనం ఎవరికైనా ఏదైనా చేసేటప్పుడు ఆ వ్యక్తికి చేస్తున్నాం కాదు, ఎవరికి చెప్పండి, దేవుడిని చూడాలి. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువు రేపు పొద్దున న్యాయ సింహాసనం మీదకి వెళ్ళినప్పుడు నాకు చేసేవని చెప్పేసి తన స్థానంలో ఈ వ్యక్తిని పెట్టి నిలబెట్టి మాట్లాడతారు కదా, అందుకని నేను చేయాలి అని చెప్పేసి మనం సిద్ధపడాలి. స్తోత్రం. అంతేగాని మనం మాట్లాడుచున్న మాటలు ఆ వ్యక్తుల్ని మనం గాయపరచకూడదు. హల్లెలూయా. గాయపరిచామనుకోండి అది మనకు ఆశీర్వాదం ఉండదు. స్తోత్రం. ఈరోజు ఎలాగుంటుంది తెసరా, మనిషి ఎదురుకుంటా ఒకలా మాట్లాడతాం. షాట్ని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా మంచివాడు, పేరు ప్రతిష్టలు కలిగినాడు. అయితే ఆయనకి ఉన్నటువంటి పాడు బుద్ధి ఏంటంటే, మనం వెళ్ళామనుకోండి ఇంకొకళ్ళు మన దగ్గర తిడతాడు. మరి మన దగ్గరడా అండి వీళ్ళ పని కదే. ఎప్పుడన్నా గమనించండి, మన ఎదుర్కొంటే ఇంకొకరు తిట్టినోళ్ళు మనల్ని కూడా ఇంకొకళ్ళు చోట. ఎందుకంటే నాలుగు ఎలాంటిది, ఇందాక కీర్తనలో మనం చదువుకున్నాం కదా, ఎలాంటి నాలుగులు అయ్యి ఏంటి, భయంకరమైనటువంటి జీవితం అది. దేవుని స్తోత్రం. కాబట్టి మన నాలుకను అదుపులో పెట్టుకోవాలి. ఎందుకు చెప్పండి, మనం ద్వేషిస్తున్నది ఎవరిని తెలిసిన వ్యక్తిని కాదు ఏంటి, యేసయ్యను. యేసయ్య రూపము ప్రతి మనుషుల్లోనూ ఉంది. ప్రభు అన్నాడు, చూస్తున్నటువంటి నీ సహోదరుని ప్రేమించినప్పుడు చూడలేనటువంటి నీ దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించగలవు అన్నాడు. స్తోత్రం. కనపడుతున్నటువంటి మన సహోదరి ఆకలి ఉంది అండి. ఒకసారి ఛానల్ కింద చెప్పినట్టున్నాను, జయపల్లి గారు రాసినటువంటి కథ. ఒక ఆవిడ రాత్రికి ఏమండి కళ్ళలో కనిపించి చేసేయన్నాడంటే రేపు వస్తానన్నాడండి. ప్రభువాకి రంట్రండి అంటే వస్తానంటే ఏం చేసిందంటే, పొద్దుటి ఇల్లు అడిగేసింది, శుభ్రంగా తుడిచేసింది, అన్ని రకాల పిండి వంటలు చేసింది. కరెక్ట్గా 10 గంటలకు ఒక ఆయన వచ్చాడంట. బాబు ఇప్పుడు నీకేం పెట్టకూడదు, మా ఏసే వచ్చాక అన్నీ పెట్టాలా, పంపించేసింది అతను. 11 గంటలకు ఒక ఆయన వచ్చాడు ఏమండి, 12 గంటలకు వచ్చాడు, 1 గంటకు వచ్చాడు అండి. వీళ్ళందరినీ పంపించేస్తుంది, ఒండి నేను అక్కడ ఉంచింది, 3:30 చేసి గట్టిగా మోకాలు వేసి ప్రార్థన చేస్తుంది. ఏమని రాలేదేటేసే అని సరిగ్గా ఆయన ఒకటే చెప్పాడు, 3 గంటలకు వచ్చే 1 గంటకు వచ్చిన ముసలోడు రూపంలో నేనే వచ్చాను, ఆ కుంటివాని రూపంలో నేనే వచ్చాను, ఆ ముసలమ్మ నడవలేని స్థితిలో వచ్చింది చూసావా 9:30కి, ఆమె రూపంలో నేనే వచ్చాను నువ్వు చేసిన టిఫిన్ తినడానికి, కానీ నువ్వు 3 గంటలకి ప్రార్థన చేస్తున్నావు చూడు, నేను వచ్చి వెళ్ళిపోయినా అంటే నీ దగ్గర ఏమి లేదన్నమాట. ఏమి లేదు అంటే నేను అంగి వేసుకుని జుట్టు ఇక్కడ వరకే వేసుకుని చేతితో వంకరకర కట్టుకుని వచ్చి నేనమ్మా ఏసయ్యను అంటే ప్రేమించేస్తావు అన్నమాట. నీకు ఇలాంటి ప్రేమ ప్రేమించే వ్యక్తి నన్ను ప్రేమించలేదు. నన్ను ప్రేమించేవాడు జైల్లో ఉన్న సహోదరుని ప్రేమించాలి, జైల్లో ఉన్న సహోదరుని ప్రేమించాలి. ఎందుకండి ప్రేమించాలి, ఏసయ్యని ప్రేమించినట్టు. ఎవరన్నా జైల్లో ఉన్నారనుకోండి మనం వెళ్ళాం, ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నారనుకోండి ఏం చేయం, వెళ్ళాం. ఎవడైనా చచ్చిపోతున్నాడు అనుకోండి వెళ్ళాం.
మళ్ళీ కొంతమంది గొప్పటి తెలిసిన నేను ఎవరిని లెక్క చేయను, ఏసైనైతే లెక్క చేస్తాను. ఏసై నిన్ను లెక్క చేయడు, సీరియస్గా చెప్తున్నాను. ఏసై నిన్ను లెక్క చేయాలంటే ఏం చేయాలి? నువ్వు అందరికీ లోపడాలి. హల్లెలూయా. దేన మనసు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? మనకి దేన మనసు ఇచ్చాడు. శత్రువులను ప్రేమించాలి. ఎప్పుడైనా మనకు బాగా కీడు చేసినాడు వచ్చి ఏదైనా అవసరత అడిగాడు అనుకోండి, ఏం చేయాలి మనం? బాగా కీడు చేసి బాధ పెట్టి మనం బాగా వేదంతో ముంచేసినాడు వచ్చి భోజనం అడిగాడు అనుకోండి, ఏం చేస్తాం? అలసిపోయినాడు అనుకోండి, ఏం చేయాలా? హల్లెలూయా. పెట్టాలా లేదా? 6 నెలల కిందట భయంకరంగా తిట్టాడు ఒకడు. తిట్టిన తర్వాత సరిగ్గా 4 నెలలు అవ్వలేదు. మళ్ళీ వచ్చి, అయ్యా నన్ను హాస్పిటల్ తీసుకున్నాను, నన్ను క్షమించరు అంటాడు. ఏం చేస్తాం? ఎన్నిసార్లు అలా జరిగింది నా జీవితంలో. ఎంతోమంది అండి ఇప్పుడు ఉన్నవాళ్ళు చాలామంది తెలుసు. దేవునిస్తా నన్ను మిమ్మల్ని తీసుకెళ్ళి వేరు, తిట్టినోళ్ళని కీడు చేసిన వాళ్ళని, ఆఖరికి మనం లేకుండా చేయాలనుకున్నవాళ్ళని, సంఘం లేకుండా చేయాలనుకున్నవాళ్ళని, అలాంటి వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి చూపించిన సందర్భాలు. హల్లెలూయా. ఎందుకంటే మన ముందు ఉన్నటువంటి, అందుకే ప్రభు అన్నాడు, నీకు చేతనైన సహాయము సాధన కంటే చేయి. హల్లెలూయా. నీకు విషయం తెలిసిన చేసేవానికి ఎప్పుడు దేవుడు ఇస్తాను ఉంటాడు. హల్లెలూయా. బిగపట్టేవనుకో, మా నూతిలో నీళ్ళు అయిపోతాయి, మీకు ఎవరికి ఇవ్వని ఎవరికి గ్లాస్ నీళ్ళు ఇవ్వలేదు అనుకో, 6 నూతిలో నీళ్ళు ఎంతవరకు ఉన్నాయో అంతవరకున్నా ఉంటాయి ఎప్పుడూను. మరి ఈవేళ అందరికి ఇచ్చేసామనుకోండి, మళ్ళీ తెల్లవారుకో అండి. నేను తెలియక అడుగుతాను, రోజు ఇచ్చేస్తున్నారు అందరికీ, ఇచ్చేస్తుంటే రోజు ఊరుతున్నాయి. ఆ నీళ్ళు మంచివా? ఎవరికి ఇవ్వం, తోడం అలాగే ఉంటాయి. ఒక 6 నెలలు పోయిన తర్వాత, 3 నెలలు పోయిన తర్వాత దాటితో స్నానం చేయి. ఏం కొనుక్కోవాలి అప్పుడు? గూక్కోడని గోరులు జరిపోవు ఏండి. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో పుల్ల ముక్కించుకుంటారు అప్పుడు పోకడానికి. దేనికి? అలా ఎలా ఉంటుందో, నువ్వు దేవుని కొరకు తీయి బయటికి. వెదజల్లి అభివృద్ధి గలవారు కలరు, తగ్గిన దానికంటే తక్కువ ఇచ్చి లేమగలవారు కలరు అని దేవుని వాక్యం చలవిస్తుంది. నువ్వు వెదజల్లు, ఖర్చు చెయ్యి, దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నీ ఇంట్లో బియ్యం తరిగిపోకుండా ఉండాలంటే నీ బియ్యం ఆకలిగున్నవాడు వచ్చినప్పుడు ముద్ద పెట్టింది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నాకు ఇచ్చాడు కాబట్టి, హల్లెలూయా, యేసయ్యకి ఇచ్చాం కాబట్టి మనం ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడే కాదు, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమైనా అప్పుడు చాలా కష్టమైన పరిస్థితులు, కానీ ఎప్పుడు కూడా వచ్చిన వాళ్ళు 10 మందికి 20 మందికి 5గురికి 6గురికి అలా పెడతానే ఉంటుంది, వండుతూనే ఉంటాం. కారణం ఏంటి? వండితూనే ఉంటాడు దేవుడు. కానీ మీ దగ్గర ఏమీ లేదు, భోజనం పెట్టండి. ఏమీ లేదు, సభలు పెట్టండి. సభలు వెళ్తే అవ్వా, ఏమీ లేదు. లేదు కానీ యేసు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చేయగలిగిన దేవుడే ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో గుర్తించే స్థితిలో నీకు మనం రావాలి. అలాంటి ప్రత్యేకమైనటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయనుగాక. మోకరించండి, కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఎవరు అనులోచన ఉండద్దు, ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో అట్టి మనసు దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. ఎవరో తెలియకపోయినప్పటికీ ఇతను ఒక మనుషుడే, ఆయనలో ఉంచి యేసు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు ఆయన ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. అనుకుని దోని పక్కనే వల వేశారు, చేపలు పడ్డా కేసని గుర్తించారు, అద్భుతం జరిగే కేసని గుర్తించారు. అద్భుతం జరగక మునుపు విన్నారు తండ్రి,
ఇగో నాయన నయమన్ విన్నాడు చిన్నదాని మాట, నయమన్ భార్య ఉన్నది, ఈ పనిపిల్ల మాట మేము విన్నాలని అని అనుకోలేదు తండ్రి. తండ్రి నీ మాట వినేవారుగా చేయండి, నిన్ను గుర్తించేవారుగా చేయండి తండ్రి. నీలో నుండి ప్రభా ప్రతి మనుషుల్లో నుండి నిన్ను చూసే జీవితాలు ప్రతి వారికి దయచేయండి. ఇప్పుడే మీరు బలపరచండి. ఎన్నో లేములు ఉన్నాయి తండ్రి, నడవలేని కోకాళ్ళు, నడవ చేపలేని చేతులు, వంగలేని నడుము, సాకరించలేని శరీరము, ఆర్థికమైన పరిస్థితుల్లో అల్లాడిపోచున్న కుటుంబాలు తండ్రి. 8 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, 18 సంవత్సరాలు అయిపోయిందని అనుకుంటున్నారు తండ్రి. నైనా నడవలేని నడుమును నిలబెట్టేవాడు, కాళ్ళను బలపరిచినవాడు ఈ సమయంలో తండ్రి. మా ప్రియుల గృహాల్లో ఉన్న ప్రతి సమస్య ఇప్పుడే తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ఆయన, నీకు వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరు, నీ జీవితంలో ఏమీ తెలియదనుకుంటున్నావో, ఏదైతే చేయలేమనుకుంటున్నావో అవి చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నడవలేని నీ కాళ్ళతో నువ్వే నడవాలి, నడవలేకపోతే నీవే బరువు మోయాలి. ఏమీ లేదన్నా నీవే 1000 మందికి భోజనం పెట్టాలి, ఏమీ లేదనుకున్నా నీవే అనేకులకు ఆదరణగా మారాలి. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం. ఒకరోజు డీజేస్ దినాకరన్నా ఆదరణ లేక, రామచూపు ఎవరు లేక, ఈరోజు ట్రైన్లో ఎదురుగా వెళ్ళి చనిపోదాం అనుకున్నాడు. కానీ ఆయన పిలిచి ఆదరించి అనేకులకు ఆదరణగా మార్చిన దేవుడు, నీ జీవితంలో కూడా ఆదరణగా మార్చగలిగినటువంటి దేవుడుగా ఉన్నారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రములు తండ్రి. ఇప్పుడే విడిపించండి, ఇప్పుడే విడిపించండి. మాట్లాడలేని అనుకున్న వ్యక్తి చేత మాట్లాడించేవాడు, నడవలేని వ్యక్తి చేత నడిపించేవాడు. నేను పిల్లల కళ్ళు ఉన్న వయసు అయిపోయింది, నా శక్తి అయిపోయిందంటే పిల్లల కను పాలు కూడా ఇస్తావు, నువ్వు ముసలదానవు కావు అని చెప్పిన దేవా తండ్రి నీకు వందనాలు. మీరే మహిమకు ప్రతి బిడ్డను బలపరచండి, ఆదరించండి. చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రార్థనలో గడుపుదాం. ఏ ఒక్క నెలలో వచ్చిన